bagara rice ready. Deenni first vegetables chop chesi pettukovali. Kavalanukunna vallu onion kuda add chesukochu. Beans kuda nenu ishtam pettina vallu untaru kuda vesukochu. First danike adu nenu use chestunnam. So first ok bowl teeskoni dantlo oil vesukovali. ఫస్ట్ వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ మిర్చి, ఎందుకంటే అది కారం ఉంటే బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ అది వేసుకోవాలి. ఇది కాస్త గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీలా అయ్యింది అని మీకు అనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరిగా ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక సైడ్కి మిర్చి అంతా ఫ్రై చేసేస్తే ఆయిల్ మాత్రమే ఉన్న ప్లేస్లో మనము ఈ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ ఆకు అనేది కాస్త నలిపి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇవన్నీ కూడా అంతే అన్నమాట దగ్గర దగ్గర. కలిపి వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా కలుపుకోవాలి ఫ్రై అయ్యేది. సేమ్ మళ్ళీ ఈ బిర్యానీ మసాలా కూడా ఒక సైడ్ కనుక్కొని మనకి ఏదైతే ఎక్కువ ఫ్రై అవ్వాలో అవి ఫస్ట్ వేసుకోవాలి. క్యారెట్ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ని లైట్గా లాగా టచ్ చేసుకున్నా జస్ట్ ఎక్కువసేపు కాదు ఒక 1 మినిట్లో మళ్ళీ మిగతా కూడా వేసేసుకోవచ్చు. ఇలాంటి టైంలోనే బీన్స్ కూడా యాడ్ చేసేయాలి. బేసిక్గా మనకి ఆలుకి ఎక్కువ టైం తీసుకోవాలి కాబట్టి ఆలు లాస్ట్లో వేసేసిన రైస్తో పాటు ఉడికేసుకోవాలి. బీన్స్ ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ఇంకా బీన్స్ ఫ్రై అయ్యాయి అన్నప్పుడు లాస్ట్లో ఆలు వేసుకోవాలి. ఆలు ముందే వేసేసుకుంటే మనకి స్టిక్కి స్టిక్కి అయిపోయి పాన్ మొత్తం అతుక్కుంటుంది కాబట్టి ముందు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి వేస్తే అవి ఫ్రై అవుతాయి, ఇవి కూడా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ ఆలు వేసిన తర్వాత 1 మినిట్ అయింది కదా, కొంచెం అటు ఇటు అనుకొని సెంటర్లో కరెక్ట్గా సిమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సిమ్లో పెట్టేసుకొని
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం నేనైతే ఎక్కువే వేసాను, ఎందుకంటే మేము స్పైస్ లవర్స్ కాబట్టి ఎంత ఘాటు ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఎవరికైతే ఘాటు తినాలని ఉండదో వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇది సిమ్లో పెట్టుకొని కొంచెం జస్ట్ అది ఉడికేంత వరకు ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి చాలు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. దీనికి ప్రూఫ్ మనకి కింద స్టిక్ అవుతూ ఉంటుంది చూసారా, ఇలా స్టిక్ అయింది అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి ఫ్రై అయిపోయింది అని అర్థం. సో మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ముందు మనం నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర మొత్తం వేసేయాలి. పుదీనా ఎంత ఎక్కువ, పుదీనా కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత ఘాటు ఫ్లేవర్ ఉంటుంది దానికి. కొంచెం ఆకులు ఉంటాయి బట్ స్టిల్ టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా ఒకసారి మళ్ళీ వెంటనే మిక్స్ చేసేసుకోవాలి. ఇవి ఆకులు కాబట్టి ఎక్కువ టైం పట్టదు మనకి, ఒకసారి మూత పెట్టేసి ఇలా తీసేస్తే అలా మగ్గిపోతుంది. చూసారా ఎంత బాగా స్మెల్ వస్తుందో. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసి ఒకసారి ఇలా కలిపేస్తే సాల్ట్ ఈ కూరకు మొత్తం పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం రెగ్యులర్గా రైస్కి ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట వాటర్. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, సో దానికి తగ్గట్టు నేను రెగ్యులర్గా వేసానంత వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి వాటర్ని. వాటర్ ఎంత మరిగితే ఆ మసాలా ఉన్నదంతా వాటర్లోకి వస్తుంది, అప్పుడు రైస్ వేస్తే రైస్కి కూడా పడుతుంది. కావాల్సిన బగారా రైస్ రెడీ. దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుని కొంచెం ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అంతే.